హలో, చాలా బాగుందండి. అసలు ఇంత ముందుకి ఇప్పుడు చాలా తేడా ఉంది. ఇప్పుడు చాలా బాగుంది. సండే రోజు పిల్లల్ని తీసుకొని రావడానికి కానీ చాలా హ్యాపీగా ఉంది. మేము ఎప్పుడు చాలా నాళ్ళ క్రితం వచ్చాం, అప్పుడు ఏమి లేవు ఇవన్నీ. ఇప్పుడు ఇదంతా బాగా చేశారు కదా, చక్కగా ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు. చాలా బాగుంది, అంత నీట్గా అన్నీ బాగున్నాయి, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, చాలా బాగుంది. ఇప్పుడే చాలా బాగుంది, అన్ని బాగా చేశారు, ఫెసిలిటీలు కానీ చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. ఆడుకుంటాను పిల్లడి అన్ని. అంతకుముందు పాతకాలం అప్పుడు వచ్చాం, అంతకుముందు అప్పుడు అప్పుడు అంతకేం లేదు మోడల్స్, ఇప్పుడు అన్ని బాగున్నాయి బొమ్మలు. చాలా బాగుంది, పిల్లడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అన్ని అన్ని అక్కడ సెల్వీ స్పాట్ అక్కడ చాలా లేట్ అయింది కానీ పిల్లలు ఆడ పిల్లలు అక్కడ స్పోర్ట్స్ అవన్నీ బాగున్నాయి. రేపు వచ్చింది రేపు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ బాత్ కర్ దే ఇగ్లు ఉదాన ఫోటో అసలు గుడే కాడని ఇచ్చే గాంధీ పార్క్ రీఓపెన్ చేస్తారు కదా, ఇంత ముందు దానికి తేడా తేడా ఉందండి. అంతకు ముందు అయితే చెట్లు అన్ని పురుగులు అయ్యి ఉండేవి, దోమలు అన్ని బాగుండేవి. ఇప్పుడైతే బాగుంది, పిల్లలు ఆడుకోవటానికి ఆట వస్తువులు అన్ని పెట్టారు, వాటర్ కూడా బాగుంది. ఇప్పుడు ఇప్పుడు బాగా హ్యాపీగా ఆడుకుంటాం పిల్లల్ని తీసుకొచ్చి. మీకు నచ్చింది అండి బాగా ఇక్కడ? మాకు ఇప్పుడు అన్ని నచ్చిందండి, పిల్లలు ఆడుకునే చాలా పెట్టారు. ఈ పిల్లల కోసం ఏది ఏమంటారు వాటిని అవన్నీ పెట్టారు, అవన్నీ బాగుండేవి. ఇన్ని లేవు, అంతకు ముందు పిల్లలు ఆడుకునే ఇన్ని లేవు. అసలు ఇదే ఫస్ట్ టైం వచ్చాము, బాగుండేవు. మొన్న అయితే పిల్లలు వచ్చారు, ఇప్పుడు నన్ను తీసుకొచ్చారు పిల్లలు రమ్మని. బాగుంది అసలు. మొన్న ఒకసారి మేము వచ్చినప్పుడైతే అసలు ఎంతమంది జనం అసలు అసలు ఊపిరి రాలేదు పిల్లలకి, అల్లాడిపోయారంట. చాలా మంది వచ్చారు, బాగుంది రమ్మని పిల్లలు ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడైతే బాగుందండి. ఇంతకుముందు
ముందు ఇది బాగు చేయక ముందు వచ్చాము. అప్పుడు ఏంటంటే ఒకటి టైంపాస్కి వచ్చినట్టు ఏదో ఒకటి రెండు ఉండేవి. అవి ఉన్నవి కూడా ఇరిగిపోయి ఆ ఉయ్యాళ్ళు అవి ఏందో తిరిగామంటే తిరిగామన్నట్టు ఉండేది. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంది, పిల్లలు ఆడుకునేవి ఎక్కువ ఉన్నాయి, పెద్దోళ్ళు కూడా ఎక్సర్సైజింగ్ అవన్నీ ఉన్నాయి, మైండ్ రిఫ్రెష్ అయ్యింది. కొంచెం రోజు హడావుడి ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా, ఇలా సండేస్ టైం ఖాళీగా ఉన్న టైం పిల్లల్ని తీసుకొస్తే పిల్లలకి పిల్లలు బాగా ఆడుకుంటారు, ఎంటర్టైన్ అవుతారు, పెద్దోళ్ళ మైండ్ కూడా కొంచెం రిఫ్రెష్ అయ్యింది. ఎక్సర్సైజ్ చేసుకున్నా, ఎక్కడన్నా ప్రశాంతంగా కూర్చున్నా, కొంచెం అటు ఇటు గ్రీనరీలో తిరిగినా. ఇప్పుడు ఏంటంటే చెట్లు ఎక్కువ పెట్టారు, ఆ చెట్లలో కొంచెం తిరిగితే కొంచెం మైండ్ రిఫ్రెష్ అయ్యింది. రోజు ఎవరింట్లో వాళ్ళు కూర్చునే బదులు ఇలా వచ్చి ఇలా కొంచెం రిఫ్రెష్ అయినట్టు. ఇంకా పిల్లలకి అయితే ఆడుకునేవి అయితే అనేక అనేక పెట్టారు, చాలా పెట్టారు. ఎటు సైడ్ ఆడేవాళ్ళు అటు సైడ్ ఎవరు వాళ్ళు ఆడుకోవచ్చు. పెద్దోళ్ళకి కూడా ఎక్సర్సైజింగ్ పెట్టారు మెయిన్. అలాంటి వాళ్ళు ఈవినింగ్ కానీ మార్నింగ్ టైం వచ్చి వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొని లేదా కొంచెం తిరిగి ఇలా కొన్ని ఆట బొమ్మలు పెట్టారు. ఇవి సోల్జర్ బస్ అని వేస్ట్తో తయారు చేసినవి ఒకటి పెట్టారు. అది ప్రతి అంటే వేస్ట్ని కూడా ఉపయోగించుకోవాలి, వేస్ట్ని వేస్ట్ అని పడేయకుండా. దాంతో కూడా మనకి ఎన్ని యూజెస్ అవుతాయి, కనీసం పిల్లల్ని ఆడుకోవడానికైనా అది యూజ్ అయ్యింది వేస్ట్తో కూడా అన్నట్టు పెట్టారు. అదొకటి లాగా ఇప్పుడు చాలా బాగుందండి. చాలా మోడర్న్ ఎక్విప్మెంట్ పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి. స్కూల్లో కూడా పిల్లలకి ప్లే అవర్ ఉంటుంది, కానీ అవర్ కూడా క్లాసులు చెప్తూ ఉంటారు. పిల్లలకి ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా వ్యాయామం అనేది చాలా అవసరం మానసికంగా వాళ్ళు డెవలప్ అవ్వడానికి. ఇలాంటి గేమ్స్ ఆడుకోవడం వల్ల పిల్లలు మానసికంగా ఆనందంగా ఉంటారు. మొబైల్ గేమ్స్ పట్టుకొని ఇంట్లో కూర్చుంటూ ఉంటారు ఎప్పుడు, ఇలా బయటకు వచ్చి ఈ గేమ్స్ ఆడుకోవడం వల్ల వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు. నగరపాలక సంస్థ ఇట్లాంటి కార్యక్రమాలు చేసినందుకు తప్పకుండా అభినందించాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంతకుముందు నాకు అది పార్క్ అప్పుడు చాలా చీకటి అని చెప్పేసి అనిపించింది కదా, మీకు ఇప్పుడు అది ఆ చీకటి నుంచి ఇప్పుడు వెలుగులోకి వచ్చినట్టు ఎలా అనిపిస్తుంది? అవును, ఇప్పుడు చాలా లైటింగ్ ఎక్కువ మంచి లైట్ ఎల్ఈడి లైట్స్ పెట్టారు, చాలా కాంతివంతంగా ఉంది. ఇలాంటి ప్రదేశాల్లో ఆడుకోవడం కూడా పిల్లలకి చాలా హాయినిస్తుంది. మరి ఇంతకుముందు ఉన్నటువంటి చీకటి కాకుండా లైట్లు లేకపోవడం వల్ల ఇప్పుడు అత్యాధునిక లైట్లు ఏర్పాటు చేశారు, దీనివల్ల పిల్లలు చాలా ఉల్లాసంగా ఆడుకుంటున్నారు. వాటర్ ఫౌంటైన్స్ కూడా చాలా ఎక్కువ పెట్టారు, వాష్రూమ్స్ ఏర్పాటు కూడా చేశారు. లేదు, ఎవరైనా ఫ్యామిలీతో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి హాయిగా ఇక్కడ కాసేపు పిల్లలతో గడిపి వెళ్ళొచ్చు. చాలా బాగుంది. నమస్కారం అండి. గాంధీ పార్క్ అందరికీ బాగుంటుంది, పెద్ద పిల్ల పెద్దోళ్ళ నుంచి లేడీస్కి జెంట్స్కి చిన్నపిల్లలకి అందరికీ బాగుంటుంది. వాటర్ ఫెసిలిటీ ఎలా ఉందండి? సూపర్, అన్నీ బాగున్నాయి అమ్మా. మీకు నచ్చిన ఐటమ్స్ ఏంటి ఇక్కడ? అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అది ఎన్న సార్ మీరు ఆటో ఇక్కడికి? ఏం ఫస్ట్ టైం ఇది, అంతకుముందు ఉంది, అప్పుడు అంత బాగలేదు, ఇప్పుడు బాగుంది, సూపర్ ఇప్పుడు. అది ఇక్కడ అంతా బాగానే ఉంది, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళు దాకా హ్యాపీగా ఉన్నారు. ఇంకా కొద్దిగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. డెవలప్మెంట్ అంటే చిన్నపిల్లలు ఆడుకోవటానికి ఉన్నాయి, కానీ పెద్దోళ్ళు కూడా కొద్దిగా ఆడుకోవాలని ఉంటుంది. లేడీస్ జెంట్స్ ఏమో ఏమో అనుకుంటారో ఏమో తెలియదు, లేడీస్ వాటితో ఆడుకోవాలని ఉంది. పెద్ద ఉయ్యాలు కూడా వేస్తే బాగుంటుంది, కానీ టికెట్లు మాత్రం కొద్ది తగ్గిస్తే ఇంకా ఇంకా మంచిది. మరి ఇంత ఇంకా 25 రూపాయలు ఉన్నాయండి, 15 రూపాయలు ఉందండి, 10 రూపాయలు ఉందండి. పెద్దోళ్ళకి అంత మనమైతే ఇచ్చే వస్తాం, కానీ ఇంకా కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళు కూడా రావాలని ఉంటుంది, వాళ్ళకి కూడా కొద్ది డబ్బులు తక్కువ ఇస్తే మేము వస్తాం. 15 రూపాయలు పెట్టే వస్తాం, లేకపోతే 20 రూపాయలు పెట్టినా వస్తాం. అలా డెవలప్ ఇంకా ఇంకా బాగా చేయాలి. నమస్తే. చిన్నప్పుడు నుంచి చూస్తున్నారండి, గాంధీ పార్క్ అనేది బాగా డెవలప్ చేశారు, అంతా చూడటానికి కను విందులాగా ఉంది. కానీ పిల్లలకి పెద్దోళ్ళకి అంతా చాలా బాగుంది, సిస్టమ్ కూడా ఇక్కడ గార్డ్స్ కూడా బాగా పనిచేస్తున్నారు, అంతా బాగుంది. వాటర్ నుంచి ఎండాకాలం అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు కాబట్టి నార్మల్గా ఉంది. ఎండాకాలం దాహం ఎక్కువ ఇస్తుంది కదా. ఇది నేను 2వ సారి రావాలి. నేను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి అవును అవును. ఆ కాలం ఆ కాలం ఈ కాలం ఇప్పుడు పర్లేదు, బాగుంది ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు చిన్నప్పుడు వచ్చాము, అప్పటికిప్పుడు చాలా మారిపోయింది అనమాట. ఆడుకునేవి చాలా బాగుంది పిల్లలకి, ఇంకా పెద్దవాళ్ళ కంటే పెద్దగా ఏం లేవచ్చు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, ఎన్ని గంటలు ఉన్నా కూడా వాళ్ళకి. మేము వచ్చి 3 అవర్స్ అవుతుంది, ఇంకా
ఎప్పుడు వెళ్ళొద్దు అంటున్నారు, పిల్లలు ఇంకా ఉందా అంటున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాంటి అప్డేట్ చేస్తే బాగుంటుంది అంటారు ఇక్కడ? ఇంకా పాత లాగానే బాగుంది, ఇంకా ఇంకేముంటుంది, ఇంకా చిన్న చిన్నవి ఏవో పెడుతున్నారు, రెస్టారెంట్ లాంటిది ఏదైనా ఉంటే ఇంకా కూడా బాగుంటుంది అనిపిస్తుంది. తినడానికి ఏం లేవు కదా లోపల, ఇంకా అది కూడా ఉంటే బాగుంటుంది. క్యాంటీన్ లాంటిది, ఏదైనా ఒక క్యాంటీన్ లాంటిది ఉంటే బాగుంటుంది. పిల్లలకి మాత్రం చాలా బాగుంది, ఎగ్జిబిషన్ తర్వాత ఎగ్జిబిషన్ లా అనిపిస్తుంది వాళ్ళకి. మేము అసలు ఎగ్జిబిషన్లో చూసాం ఈ జనాలు, ఇంత జనాన్ని మళ్ళీ ఇక్కడే చూస్తున్నాం. ఇలా చాలా బాగుంది, చాలా బాగా చేశారు అసలు. హౌస్ వైఫ్ అండి, మాకు సండే రోజు ఇలా రావటానికి చాలా సరదాగా ఉంది, చాలా కంఫర్ట్గా కూడా ఉంది. ప్రతి రోజు ఇలాగ రావటానికి కుదరదు కాబట్టి బయటికి సండే సండే ఇలాగ హస్బెండ్ని తీసుకొని పిల్లల్ని తీసుకొని బయటికి వచ్చి చాలా సరదాగా ఉందండి. మేము ఇలాగ చాలా బాగుందండి, ధైర్యంగా ఉంది, ఇంతకు ముందు ఇలాగ ఏం గొడవలు లేవు, బాగుంది. మేము ఎలాగైనా సరే హౌస్ వైఫ్కి కానీ పిల్లలకి కానీ ఇలా రావటానికి చాలా బాగుంటుంది కాబట్టి చాలా బాగుంది, ఆనందంగా ఉందండి. ఇలాగ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాం. తెరిచినప్పుడు రావడం ఫస్ట్ టైం, మా అత్తయ్యతో కలిసి వచ్చాను. ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుంది. నాకు బటర్ఫ్లైస్, జంపింగ్, అవి జారులు బండ అవి బాగా నచ్చాయి. బాగుంది, వాటర్ ఉన్నాయి, భలే ఉన్నాయి, ఫస్ట్ టైం నేను ఇక్కడ చూడడం. బాగుంది, ముందుకంటే ఇప్పుడు బాగా బాగుంది, చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి కావాలని మొత్తం ఉంది, కాకపోతే వచ్చేది అందరూ ప్యూర్ పీపుల్స్ వస్తారు కాబట్టి, వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు తినడానికి కొద్దిగా అలవాటు చేస్తే వాళ్ళు సపరేట్గా క్యాంటీన్ లాగా పెడితే వాళ్ళు తెచ్చుకుని తినడానికి వాళ్ళు డస్ట్బిన్ పెడితే వాళ్ళు కూడా సౌకర్యంగా ఉంటుంది. బయట ఫుడ్ అలౌడ్ చేయట్లేదు, అది కొద్దిగా అలౌడ్ చేస్తే, బయట ఫుడ్ అయితే అలౌడ్ చేస్తున్నారు. ఫుడ్ అంటే చిప్స్ కానీ స్నాక్స్ అలౌడ్ చేస్తున్నారు పిల్లలు తినడానికి, ప్యూర్ పీపుల్స్ చూడడానికి తినడానికి కొంచెం అలౌడ్ చేస్తే కొంచెం బాగుంటుంది. మొత్తం మిగతా అంతా బాగానే ఉంది. ఇక్కడ ఆడుకోవడానికి అన్ని రైట్స్ నచ్చినా, అన్ని బాగున్నాయి. బాగా నచ్చింది అంటే అన్ని నచ్చినాయి. కాకపోతే ఇంతవరకు అనేవి ఇంకా ఎక్కువ ఉండేవి. నేను చిన్నపిల్లడినప్పుడు వచ్చేవాడిని చాలాసార్లు, నేను మా ఇంట్లో వాళ్ళందరం. ఒకసారి నేను వీడు కలిసి వచ్చేవాళ్ళం, అంటే వీడు నా క్లోజెస్ట్ కజిన్ సుమేంద్రం కలిసి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి చిల్ అయ్యేవాళ్ళం. తర్వాత ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఇదే రావడం, సో బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి, అన్నీ చూస్తూ ఆడాలనిపించింది కానీ ఏం చేయలేము కదా, అంతే. అక్కడ ఇంకోటి చెస్ అనేది ఇంకోటి ఉంది, అది పెద్దలు ఆడుకుంటే బాగుండేది, కాకపోతే అది కూడా చిన్నపిల్లలు ఆడుకోవడం వల్ల మాకు ఛాన్స్ కూడా లేదు. సో యా బాగానే ఉంది ఓవరాల్, కాకపోతే కొంచెం ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది అంతే. సిటీ అనగా మాత్రం గుంటూరు సిసి కెమెరా మా మామయ్య వాళ్ళకి పెట్టింది మనోడే. నాకు కూడా బాగా అనిపించింది ఫస్ట్ టైం, నేను కూడా రావడం వచ్చి ఒకసారి చిన్నప్పుడు వచ్చా, కాకపోతే ఇప్పుడు వచ్చా మళ్ళీ. లాస్ట్ టైం నేను మా ఊరు ఇది కాదు మా తనాలి ఇది, కాకపోతే నేను నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నా. సో అఫ్ కోర్స్ అంతే, ఇంకా కాకపోతే సూపర్ ఉంది, దట్స్ ఆల్. ఇంకా నాకు అన్నీ నచ్చింది, కాకపోతే చిన్నప్పుడు చాలా కన్నా ఇప్పుడే బాగా కొంచెం బెటర్ లాగా అనిపించింది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. గాంధీ పార్క్ రీసెంట్గా ఓపెన్ చేశారు, బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడో ఒకసారి వచ్చాను, ఇప్పుడైతే ఇంకా కలర్ఫుల్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అదిగాక కలర్ఫుల్ రకాలు, అన్ని రకాల చెట్లు, క్లైమేట్ కానీ మొత్తం సూపర్గా ఉంది. వచ్చేవాళ్ళు రావచ్చు, ఇంతకన్నా బ్రహ్మాండంగా ఉంది. సో నా పేరు అబుదుల్ గఫారి. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, పెద్ద బడుగులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు, అందరూ వచ్చి ఈ యొక్క పార్క్లో విశాలంగా టైంపాస్ కూడా చూస్తూ ఉంటారు. అలాగని చూస్తుంటే ఎటువంటి ఈ ఒక్కరోజని కాదు, ఈ యొక్క వారం వారం అన్ని రోజులు అందరూ వచ్చి ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపాలని కోరుతూ ఈ యొక్క గవర్నమెంట్కి నేను
ఒక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. అన్నీ నచ్చున్నాయండి. ఒక్క ట్రైన్ కాదు, ఈ యొక్క గవర్నమెంట్ మన టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇంకా బాగా చేస్తారనే ఆలోచనతో ఉన్నాను. నేనండి నగరపాలక సంస్థకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ, చాలా హ్యాపీగా ఉన్నారు. పెద్దలు కూడా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. రెండు మూడు సంవత్సరాలు తిరిగాను నేను ఇక్కడ, అన్నీ చూశాను నేను. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఇక్కడ అందరూ వస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చిన మన మీడియా వాళ్ళకి కానివ్వండి, అందరికి కానివ్వండి, చాలా సంతోషంగా ఉంది. ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ లైక్ దట్. ఐఎమ్ వెరీ ట్రీలీ థ్యాంక్ఫుల్ టు ద మీడియా హియర్. అండ్ చిల్డ్రన్స్ ఆర్ వెరీ గుడ్ టు వెరీ హ్యాపీలీ దే ఆర్ గివింగ్ ద టైమ్ టు ద పేరెంట్స్. యాక్చువల్లీ పేరెంట్స్ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పేరెంట్స్కి వచ్చి ఇక్కడ చిన్న పిల్లలు వచ్చి టైంపాస్ గురించి చూస్తున్నారు. ఈ యొక్క ఒక్కరోజునే కాదు, వారం రోజుల పాటు ఒక రేట్లు కూడా ఇక్కడ వాల్యుబుల్గా ఉన్నాయి. వాల్యుబుల్ అంటే వాల్యుబుల్ కాదు, తక్కువ రేట్ అనుకూలంగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ లాట్ సార్. వెరీ థ్యాంక్ ఫుల్ టు ద మీడియా హియర్ అండ్ మీడియా వైరల్ చేసి నేను కూడా రాబోయే రోజుల్లో ఏమన్నా సేవలు చేయాలన్నా పార్కి నేను చేసుకుంటాను ఆలోచనతో. ఈ యొక్క గవర్నమెంట్కి, నగరపాలక సంస్థ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వెల్ అండ్ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్, బాయ్.